Hello guys, welcome to Hemant Creations. This is Hemant and welcome back to the channel. So, ఎప్పుడు కూడా ఇలా ఒక vlog తీసారని అనుకోరా నేను. అంతరాత్మకి వచ్చిన రివ్యూ బట్టి నేను సరే అసలు నేను ఎంత కష్టపడతానో లేదా ఈ బ్యాక్గ్రౌండ్ సీన్స్ ఎలా జరుగుతాయి అక్కడ ఆ రోజు ఏం తప్పు జరిగింది అనేది మీకు తెలియజేయాలి కాబట్టి నేను ఈ బ్యాక్గ్రౌండ్ సీన్స్ తీస్తున్నా. ఇవి దాదాపు మీకు అన్ని టైం ల్యాప్స్లోనే ఉంటాయి, నేను మాట్లాడేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, నేను ఏ కెమెరా తీసుకురావట్లేదు, నా దగ్గర ఉన్న కెమెరానే 1300D తీస్తున్నా ఈసారి. అండ్ ఫస్ట్ అంతరాత్మ ఏదైతే మీరు చూసారో అలానే ఉండిపోతుంది ఇది. ఎప్పుడు లొకేషన్ ఇటు ఉంటుంది కదా, ఈసారి ఈ వాల్కి పాయింట్ చేసి పెడతా. సో మంచాలు ఉన్నాయి, సో బెడ్రూమ్ కాబట్టి మంచాలు ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు క్లియర్ చేయాలి నేను. సో ఇవన్నీ క్లియర్ చేశాక తర్వాత నేను షూటింగ్ స్టార్ట్ చేస్తా. రెడీ కూడా అవ్వాలి, స్నానం అయితే చేసిన కానీ రెడీ అవ్వాలి, ఇంక ఇదే డ్రెస్లో ఉన్నా. సో టైం ఇవన్నీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, షూటింగ్ స్టార్ట్ చేస్తా. సో నేను ప్రతి ఇన్స్టాల్ లైవ్కి వెళ్తున్నా, ప్రతి ఒక్కరు మా ఊళ్ళో మనం చూడాలి అనుకుంటున్నాను. యా లైఫ్ని ఫస్ట్ నేను వెళ్తున్నాడు. మీరు ఒకవేళ నన్ను కనుక ఫాలో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నా. సో చూడండి, ఫాలో అవ్వండి. హేము ద డైరెక్టర్ అండ్ హేమంత్ క్రియేషన్స్ అండ్ హర్ష ఫోటోగ్రఫీ, మూడు పేజెస్ ఉన్నాయండి, మూడింటిని ఫాలో అవుతుంది. రైట్, యా సో గాయ్స్ ఫైనల్ దాకా వచ్చింది. ఫైనల్ దాకా వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక లాస్ట్ ఒక 5-6 డైలాగ్స్ ఉన్న దగ్గరకు వచ్చేసరికి మెమరీ ఫుల్ అయిపోయింది, బ్యాటరీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా, చూద్దాం చేయొచ్చు చెప్పడం ఎందుకు. సో అప్ప సపరేట్గా నా అంతరాత్మ 3 అని చెప్పి అన్ని సేవ్ చేసేసి దీన్ని ఇప్పుడు నేను ఫార్మాట్ కొట్టబోతున్నాను, ఎందుకంటే మామూలుగా డిలీట్ అవ్వట్లేదు అది. సో అందుకే ఇప్పుడు నేను ఫార్మాట్ చేస్తున్నాను, అది మొత్తానికి ఫార్మాట్. ఎస్, ప్రొటెక్టెడ్ ఊసెట్, నాకేం అవసరం లేదు ఆ ప్రొడక్షన్లో. డిలీట్ అవ్వట్లేదు, డిలీట్ ఆప్షనే పనిచేయట్లేదు అసలు చెప్పాలంటే. జనరల్లీ మొత్తం అన్నీ అంతే ఉంటున్నాయి, ఒక్కటి కూడా డిలీట్ అవ్వట్లా. సో మూవీ అనే మోడ్లో ఉన్నది ఏది డిలీట్ అవ్వట్లా. ఏం
ఇది సి ఫోటోస్ అన్ని డిలీట్ అవట్లా ఏం డిలీట్ అవట్లా నాకు సో ఇందాక ఏమైందో తెలుసా నేను ఫార్మాట్ కొట్టక ముందు సో ఫార్మాట్ కొడితే అన్సక్సెస్ఫుల్ వచ్చింది కదా ఎందుకు అని చూస్తే అది బటన్ ఒకటి చెప్పింది లాక్ చూపించాయి కదా సో ఆ లాక్ వేసేసి ఉన్నానంట సో ఇప్పుడు చూడండి ఇప్పుడు సెట్ అయితే చూడండి డన్ టోటల్ ఎంటీ ఫైల్ నాకు 29 GB ఖాళీ ఫార్మాట్ సక్సెస్ఫుల్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఎట్లా చేసుకోవాలంటారా యూట్యూబ్ లో పోయి ఏమంత క్రియేషన్స్ అని కొట్టండి నా ఫోటో వస్తుంది లేదా అది బయోలో లింక్ ఇచ్చా చూసేసేయండి ఏమైంది మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే చూస్తారు కదా ఇది అయ్యి బాబా మెరుగు చేస్తారు మీరు చేసుకోండి బాబాయ్ బాబాయ్ కాదు